అప్పుడు సినిమాల్లో ఏంటంటే మొత్తం అంత గంపగుత్తుగా మనం అంత ఒక చోట కూర్చుని కౌరులు చెప్పుకుంటా చెట్టు కింద కూర్చుని చేసేవాళ్ళు. ఇప్పుడు ఎవళ్ళకాళ్ళు సెపరేట్గా కార్వాన్లో ఉండి చేసుకుని అంటే దాంతో ఒక రకమైన రిలేషన్షిప్ తగ్గినట్టు ఉండదా? డెఫినెట్ తగ్గుతుంది 100%. అప్పటికిప్పటికి ఆ బాండింగ్ తగ్గుతుంది, ఒక ప్రొఫెషనల్ లాగా అయిపోయింది. అంటే ఈ రాజకీయాల్లో కనుక వచ్చే మా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్లో ఎందుకు దూరవు నువ్వు? అంటే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ రాజకీయాలు కాదు అనుకుని రా దాంట్లోకి వెళ్ళాను. ఒకటి రెండు సార్లు నేను కూడా తిట్టే ఎందుకు వెళ్తా. మేము ఒక ఫంక్షన్ అమెరికాలో ఫంక్షన్ చేసినప్పుడు జరిగిన ఇన్సిడెంట్, డబ్బులు ఇదైపోయిందని, మ్యానిపులేషన్ అయిపోయిందని, ఇదని ఒకటి మా మీద బురదలడం, అది కాంట్రవర్సీ. పాలిటిక్స్ని మైర్పించే విధంగా మన మూవీ ఆర్టిస్టేషన్ జరిపోయింది అనేసి నేను అనుకున్నాను. ఇంకా లైఫ్లో అందరినీ కలుపుతానికి ఎందుకు శ్రీకాంత్ ట్రై చేయలేదు? పాలిటిక్స్లో మీకు సాధ్యం అవుతుందా? అదే అదే శ్రీకాంత్ అని నేను నేను నమ్మే నాలుగు గొప్ప. మనం ఫండ్ రేజింగ్ కోసం కూడా క్రికెట్ ఆడాం రెండు మూడు సార్లు. డెఫినెట్ గా నా కింగ్స్ ఇస్ గోయింగ్ టు విన్. చీతాస్ గెలుపు మాది, తప్పకుండా గెలుస్తుంది లయన్. వెంకీ వారియర్స్ అందరు వచ్చి చితకేస్తారు. ఇప్పుడు మనం డబ్బులు ఇస్తే చాలు కదా అనేది నా పాయింట్. ఈవెంట్లు కూడా అలా అలా చేయలేము మనం. ఇప్పుడు రారు 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 చేయలేరు. డైరెక్ట్ చెప్తాను కదా, మీ పెళ్లికి ముందు మీకు ఎంతమంది ఎఫ్ఐఆర్ ఉంది? మీకు తెలీదా? నా దృష్టికి అప్పుడు వచ్చాయి. నువ్వు మంచోడు అయినా నేను అనుకున్నా, కానీ బయట అనుకుంటా ఉంటారు ఏంటనే సంబంధం లేదు. విడాకులు ఇప్పించేశారు నాతో ఉమాతో, అదొకటి అయిపోయిందా? ఇద్దరు విడాకులు అయిపోయింది మొత్తం అంతా ఇద్దరికి చెప్పి ఇద్దరు మేము ఎక్కడికి వెళ్తున్నాం. ఈ 30 ఇయర్స్ ఆఫ్ 1/2 అందరూ అదే ఎనర్జీగా మళ్ళీ తీతే కూడా మళ్ళీ చేయొచ్చు, మంచిది ఎత్తు సేఫ్. భలే ఉంది అసలు ట్రైలర్ చూస్తే. అంటే అసలు ఊహను పెళ్లి చేసుకున్నప్పుడు మీ ఇంట్లో ఒప్పించేసుకున్నావా, ఒప్పించకుండా చేసుకున్నావా, నీ అంతటి నువ్వు చేసేసుకున్నావా అనుకుంటున్నారు? అది కూడా మీరున్నారు అంతే కదా. ప్రతి దాన్ని అన్నిటికీ సరే మీరు అడిగారు కాబట్టి చెప్తా, కానీ ఏ క్వశ్చన్ అడిగినా. శ్రీకాంత్ గారితో మాట్లాడదాం ఒకసారి. నమస్కారం శ్రీకాంత్ గారు. నమస్కారం. డైరెక్ట్గా శ్రీకాంత్ గారితో మాట్లాడాలని చెప్పి మళ్ళీ ఇంట్రడక్షన్ ఎందుకు? శ్రీకాంత్ తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే కదా మనం. శ్రీకాంత్ గారు ఇట్లా పుట్టారు, ఇలా చేశారు, సినిమాలు చేశారు, ఇవన్నీ వాళ్ళు ఇంట్రడక్షన్ చాలా అయిపోయినాయి కదా. అయిపోయినాయి 30 సంవత్సరాల నుంచి అన్ని టీవీల్లో అన్నిట్లో అన్ని ఛానల్లో చెప్తూనే ఉన్నాం. చిన్నగా బ్రీఫ్గా నీ ప్రస్థానం చెప్పేసి. ఏమిటి ప్రస్థానం అంటే, నేను పుట్టి పెరిగింది కర్ణాటకలో గంగావతి ఏరియాలో. చిన్నప్పటి నుంచి సినిమాలు అంటే బాగా ఇంట్రెస్ట్. చిరంజీవి గారి ఇన్స్పిరేషన్తో నేను ఫిలిం ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యి, మధు ఫిలిం ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యి ఫస్ట్ ఫిలిం పీపుల్స్ ఎన్కౌంటర్. దీనికంటే ముందు ఒకటి జరిగింది, 10th స్టాండర్డ్ అయిన తర్వాత మెడ్రాస్ పారిపోయి వెళ్ళిపోవడం. అక్కడ నుంచి అక్కడ బాధలు అంటే మనకు తెలుసు కదా, అప్పట్లో మనల్ని ఎవరు పట్టించుకుంటే తెలియదు కదా. ఏవిఎం స్టూడియో నుంచి గేట్ బయట గెంటేయడం, అప్పుడు మెరీనా బీచ్ బీచ్లో షూటింగ్లు జరుగుతున్నాయి, గోల్డెన్ బీచ్లో షూటింగ్లు జరుగుతున్నాయి ఉండేది. అప్పుడు చిత్తారా జ్యోతి చిత్ర అన్ని సరిగ్గా ఫాలో అయ్యేవాడు. అక్కడికి వెళ్ళడం, అక్కడ ఏమి లేకపోవడం, 3 రోజులు బాగా స్ట్రగుల్ అనిపించి మళ్ళీ వెనక్కి వచ్చి ఎడ్యుకేషన్ ఫినిష్ చేసి బీకామ్ తర్వాత ఎలాగైనా సరే వెళ్ళాలి అని నాన్న వాళ్ళని 2 సంవత్సరాలు నన్ను వదిలేసేయండి, 2 సంవత్సరాలు నేను ట్రై చేస్తాను ఇండస్ట్రీలో, లేదంటే వెనక్కి వచ్చేసి ఏదో జాబో ఏదో. నాకు పోలీస్ డిపార్ట్మెంట్ అంటే ఇష్టం నాకు బాగా. సరే దాంట్లోకి వెళ్ళిపోతాను. సరే అలాగే మధు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వడం, తర్వాత పీపుల్స్ ఎన్కౌంటర్ ఫస్ట్ సినిమానే నాకు అవకాశం రావడం. ఇంకా అక్కడ నుంచి మీ అందరికీ తెలిసిందే కదా. దాని తర్వాత విలన్గా చాలా సినిమాలు చేయడం, తర్వాత భరద్వాజ్ గారు మీరు మామూలు హీరో చేయడం 1/2 ద్వారా. ఈ ప్రస్థానం అంతా సింపుల్గా చెప్పాలంటే ఇలా జరిగిపోయింది. ఇప్పుడు ఈ అప్పుడు సినిమాలు చేశారు, ఇప్పుడు సినిమాలు చేస్తున్నారు కదా, అప్పటి సినిమాలకి ఇప్పుడు సినిమాలకి అంటే అప్పటి సినిమాలకి ఇప్పుడు సినిమాలకి తేడా ఉందని నేను అనుకోను. కానీ అప్పుడు సినిమాల్లో ఏంటంటే మొత్తం అంత గంపగుత్తుగా మనం అంత ఒక చోట కూర్చుని కౌరులు చెప్పుకుంటా చెట్టు కింద కూర్చుని చేసేవాళ్ళు. ఇప్పుడు ఎవళ్ళకాళ్ళు సెపరేట్గా కార్వాన్లో ఉండి చేసుకుని సంబంధాలు లేకుండా ఉన్నట్టు అనిపిస్తుంది, నాలాంటి వాళ్ళకి అనిపిస్తాను. మీరు ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు కాబట్టి ఎట్లా ఉంటుంది? అప్పుడు అప్పుడు ఉన్నాను, ఇప్పుడు నేను చూస్తున్నాను. అదే అదే. బట్ అప్పట్లో మనకి ఈ సోషల్ మీడియా కానీ ఎంత అంత ఎక్కువ లేరు, పేపర్స్ కానీ ఇది కానీ టీవీ కానీ ఏమీ లేదు.
సెల్ ఫోన్లు కూడా ఉండేవి కాదు. ఎక్కడ పడితే అక్కడ సెల్ ఫోన్లు ఉండేవి కాదు, ఏమి ఉండేది కాదు. అప్పుడు ఏంటంటే క్యారవాన్స్ ఫెసిలిటీ లేదు. ఏమైనా డ్రెస్ చేంజ్ చేసుకోవాలంటే ఒక విలేజ్లో చేసాం అనుకోండి, ఒక హౌస్ రెంట్ తీసుకొని దాంట్లో లేడీస్ కానీ ఇల్లు కానీ అలా చేసేవాళ్ళు. తర్వాత ఎప్పుడైతే కనుక పెరుగుతూ, ఇప్పుడు అట్లా అంతే కదా. తర్వాత ఈ సిస్టమ్ అంతా వచ్చేసిన తర్వాత క్యారవాన్ స్టార్ట్ అయిపోయినాయి, సోషల్ మీడియా ఎక్కువైపోయింది, సెల్ ఫోన్లు ఎక్కువైపోయింది. అప్పుడే కనుక సెల్ ఫోన్లు ఉంటే చాలా మంది చాలా రకాల ఇబ్బందులు పడేవాడు మన ఇండస్ట్రీ వాళ్ళు. సో ఇప్పుడు ఈ క్యారవాన్స్ రావడం, దానికి తగ్గట్టుగా మారడం, హైఫై అవడం. కానీ అప్పట్లో ఏంటంటే మీరు అన్నట్టు అందరూ కూర్చుని ఒక చెట్టు కింద కానీ ఎక్కడ అందరూ కలిసి భోజనం చేసేవాళ్ళు. బట్ ఇప్పుడు ఆ సిచ్యువేషన్ అటువంటిది లేదు. ఎక్కడ ఎక్కడ కూర్చోవాలన్నా ప్రాబ్లమే. అందుకేంటంటే ఎవరి కాళ్ళు సపరేట్గా ఉంటారు, ఎవరు బతుకు వాళ్ళది. అంటే దాంతో ఒక రకమైన రిలేషన్షిప్ తగ్గినట్టు ఉండదా? డెఫినెట్ తగ్గుతుంది, 100%. అప్పటికి ఇప్పటికి బాండింగ్ తగ్గుతుంది. ఒక ప్రొఫెషనల్ లాగా అయిపోయింది. అంటే ఒక ఆప్యాయతలు కానీ ఇది కానీ ఎవరి పనులు వాళ్ళు చూసుకోవడం, వెళ్ళిపోవడం, ఎవరి బిజినెస్ వాళ్ళది అన్నట్టు ఉంది. కొంతమంది అలా అది మెయింటైన్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు నేను ఉన్నాను అనుకోండి, నేను కొంచెం ఆ ఫ్రెండ్ సర్కిల్ కానీ అటు ఇటు జాయింట్ అటు ఇటు వెళ్ళిపోతూ ఉంటాం. కాదంటే అప్పట్లో మీరంతా వచ్చిన కొత్తలో సీన్ పేపర్ ఏమైనా ఇస్తే మీరు ఊరికే కూర్చున్నప్పుడు కూడా అందరూ కలిసి సీన్ పేపర్లు కూడా చదివి రిహార్సల్ చేసి ఉండే అప్పుడు. ఇప్పుడు మరి ఎవరి కారణం వాళ్ళు ఉంటే ఏం రిహార్సల్ చేస్తారు అక్కడ? క్లోజ్అప్ ఐ మీన్ సజెషన్లు తీస్తుంటే కూడా మరి రెండు ఆర్టిస్ట్ ఉంటారు లేదు అక్కడ. అవును, అంటే ఇప్పుడు క్యారవాన్లో ఇప్పుడు సీన్ మొత్తం చదివితే ఎక్స్పీరియన్స్ వాళ్ళకి అర్థమైపోతుంది, వాళ్ళకి అర్థమవుతుందిలే. ఇప్పుడు కొత్తగా వచ్చే వాళ్ళకి అయితే కనుక వివరించి చెప్పాలి. సెట్లోకి వచ్చిన తర్వాత డెఫినెట్గా రిహార్సల్ అనేది ఒకటి ఉంటుంది. జనరల్గా డైలాగ్ వచ్చేస్తే ఆటోమేటిక్గా చేసుకుంటూ వెళ్ళిపోవడం. సో అదే ఎవరి కాళ్ళు ఇప్పుడు నాకు సీన్ పేపర్ ఇచ్చారనుకో, నా సీన్ పేపర్లో నా డైలాగ్ ఏంటి, నా సీన్ ఏంటి, దాని ముందు సీన్ ఏంటి అనేది కోఆర్డినేటర్ వచ్చి వివరించడం చెప్పేస్తాం, అయిపోతుంది. అప్పుడు అలా చేసాం, ఇప్పుడు ఇలా అడ్జస్ట్ అయిపోతాం. సింపుల్. శ్రీకాంత్, నాకు తెలిసినంత వరకు నువ్వు మొదటి సినిమాల నుంచి దగ్గర దగ్గర నాతో ఆల్మోస్ట్ 10 ఇయర్స్ మనం కలిసి ట్రావెల్ చేసినాం. ఆల్మోస్ట్ అనుకుంటాం 8 సినిమాలు, 9 సినిమాల దగ్గర చేసినట్టు కలిసి. సో ఎప్పుడు నాన్ కాంట్రవర్షియల్, దేంట్లోనూ దూరవు, ప్రశాంతంగా అందరితో చాలా ప్రేమగా కలిసిపోయి ఉంటావు. అటువంటిది ఈ ఈ రాజకీయాల్లో ఎందుకు వచ్చావు? మా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్లో ఎందుకు దూరావు నువ్వు? అంటే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ రాజకీయాలు కాదు అనుకుని రా దాంట్లోకి వెళ్ళాను నేను. తిరిగి వెళ్ళాను ఎందుకంటే బిగినింగ్లో మురళీమోహన్ గారు ఉన్నప్పుడు కానీ, మోహన్ బాబు గారు ఉన్నప్పుడు కానీ, తర్వాత నాగార్జున గారు వాళ్ళ దాంట్లో నేను అప్పుడు ఉన్నాను, అప్పుడు చేశాను. అప్పుడంతా ఏంటంటే ఒక వేరే రకంగా ఉండేది అంతా. అంటే చక్కగా అసలు ఎక్కడ పాలిటిక్స్ కానీ ఇది కానీ ఎవరైతే కనుక చేశారో వాళ్ళు అలా ఉండేది. రాను ఏమైపోయిందంటే నేను అసలు యాక్చువల్గా నాకు ఇంట్రెస్ట్ లేదు, నుంచోవాలని ఇంట్రెస్ట్ లేదు. ఇదే శివాజీరాజు బలవంతం చేసి ఒకటి రెండు సార్లు నేను కూడా తిట్టే ఎందుకు వెళ్తా. శివాజీరాజు ఏంటంటే ఉంటే బాగుంటుంది బాబా, ఎందుకంటే మేము క్రికెట్ అన్నీ చేశాను. ఎక్స్పీరియన్స్లో ఏంటంటే శ్రీకాంత్ ఉంటే బాగుంటుంది, ఫండ్ రైజింగ్ బాగుంటుంది అని చెప్పి నన్ను బలవంతం చేసి, సరే ఓకే ఏముందిలే హెల్ప్ అవుద్ది కదా, మూవీ అసోసియేషన్కి హెల్ప్ అవుద్ది కదా అని చెప్పేసి నేను ఉండటం జరిగింది. ఆ టైంలో కొన్ని కొన్ని ఇన్సిడెంట్లు, అది మీ అందరికీ తెలుసు, అది ఇండస్ట్రీ వాళ్ళందరికీ తెలుసు. అది మేము ఒక ఫంక్షన్ అమెరికాలో ఫంక్షన్ చేసినప్పుడు జరిగిన ఇన్సిడెంట్, డబ్బులు ఇదైపోయిందని, మ్యానిపులేషన్ అయిపోయిందని, ఇదని ఒకళ్ళు మా మీద బురదలడం, అది కాంట్రవర్సీ. మేము వేసిన కాంట్రవర్సీ కాదు, వాళ్ళు మా మీద ఒక కాంట్రవర్సీ వేశారు. దాన్ని అందరూ సినిమా ఉన్న పెద్దలందరూ అది నిజమా అబద్ధమా లేదా, కమిటీ చైర్మన్ నేనే, కమిటీ చైర్మన్ మీరే, మీరు కూడా చెప్పారు, ప్రెస్ మీట్ పెట్టి చెప్పలేదు కానీ మొత్తం మీద అలా సర్ది చెప్పేశారు. ఏది ఎందుకులే గొడవలు, అంటే రెండో వాళ్ళు తప్పు పడతాం, తప్పు పడకూడదు, గొడవలు ఎందుకులే అని మీరు నాకు చెప్పడం జరిగింది. ఇక దాని తర్వాత అది జరిపోయింది, ఇన్సిడెంట్ జరిగింది, దాంట్లో ఏమి లేదని తేల్చారు. అది ఎందుకు అలా చేశారు అనేది వాళ్ళకే, వాళ్ళ విద్యుత్కి వదిలేస్తాం, అది ఎందుకు చేశారు ఏంటి అనేది. అది దాని గురించి ఇప్పుడు డిస్కషన్ అవసరం, ఎందుకంటే అయిపోయిన దాని గురించి మనం తోగుకోవడం అనేది అది కరెక్ట్ కాదు అని నా ఉద్దేశం. వాళ్ళకున్న ఎమోషన్స్ వాళ్ళకి అప్పుడు ఉంటాయి, వాళ్ళు ఏ ఉద్దేశంతో చేశారు అనేది మనకు తెలియదు. బట్ చాలా హట్ అయినా, ఇది ఫస్ట్ టైం మా మీద ఇంత కష్టపడి చేస్తున్నా కూడా ఇలా చేశారు అంటే అప్పుడు గుర్తొచ్చింది, ఓహో ఇది కూడా రాజకీయంగా తయారైపోయింది అసోసియేషన్ అని. ఎప్పుడైతే రాజకీయంగా తయారైపోయిందో అప్పటి నుంచి నేను ఇంకా ఉండకూడదనే డిసైడ్ అయ్యాను. మళ్ళీ అయినా సరే మొన్న లాస్ట్ టైం ప్రకాష్ రాజ్ గారి ప్యానల్లో మళ్ళీ నన్ను బలవంతం చేసి, అంటే ఒకటి నేను అసలు నేను ఉండను అంటే కనుక ఎవడేం చేస్తాకలేదు, బట్ సేమ్ బాగుంటుంది
కొంచెం మంచి మంచి పనులు చేద్దాము అనేది ప్రకాష్ రాజు వీళ్ళందరూ చెప్పబట్టి మళ్ళీ ఉండటం జరిగింది. మీకు తెలుసు అది ఒక రకరకాలుగా వెళ్ళిపోయింది. అది కాంట్రవర్సీ అనలేండి, అది కాంట్రవర్సీ ఏం కాదు. ఒకళ్ళకొకళ్ళు అనుకోవడం, అప్పటికప్పుడు వాళ్ళు గెలవాలని వాళ్ళు, మేము గెలవాలని మేము, ఒకళ్ళ మీద ఒకళ్ళు అలా అలా వేసుకోవడం అది అది సామాన్యమే. బట్ ఏదేమైనా ఒక పాలిటిక్స్ని మైర్పించే విధంగా మన మూవీ అడ్మినిస్ట్రేషన్ జరిగిపోయింది అనేసి నేను అనుకున్నాను. ఇంకా లైఫ్లో అంటే నేను డిసైడ్ అయ్యింది ఏంటంటే దాని జోలికి వెళ్ళకూడదని డిసైడ్ అయ్యాను. కానీ నా ఉద్దేశంలో మీరంతా రిజైన్ చేయాల్సింది. గెలిచిన వాళ్ళు ఎంతమంది గెలిచారు, గెలిచిన వాళ్ళు కంటిన్యూ అయ్యి అసోసియేషన్ కోసమే కదా మీరు కంటెస్ట్ చేశారు. ఇటు గెలిచిన వాళ్ళు అటు గెలిచారు, అటు గెలిచిన వాళ్ళు అటు గెలిచారు, కలిసి కంటిన్యూ ఎందుకు చేయలేకపోయారు మధ్యలో? నేను రీజన్ చెప్తాను. అంతకుముందు సేమ్ ఇలాగే జరిగింది, కొంతమంది ఇటు కొంతమంది అటు. నరేష్ గారు అయినప్పుడు తర్వాత ఇక్కడ శివాజీరాజు ఫ్యానల్లో గెలిచిన వాళ్ళు వాళ్ళు ఇల్లు అయ్యారు. అక్కడ ఏమి వర్క్ జరగకపోతే ఏం చేశారు? వీళ్ళు ఉండబట్టి మేము చేయలేకపోయాం, వీళ్ళు మాకు ప్రతిదానికి అడ్డుపడుతున్నారు అని చెప్పేసి చెప్పడం జరిగింది. వాళ్ళు చేయకపోగా ఆపోజిట్ మీద అబాండాలు వేశారు, వీళ్ళు వీళ్ళ మూలాన మేము చేయలేకపోతున్నాం అని. ఆ ఉద్దేశంతో ఈసారి ఏం చేసామంటే, సరే ఓకే ఒక పని చేయండి, మొత్తం మీరే ఎవరెవరైతే మీ టీం ఉందో మీ టీంని పెట్టుకొని మీరు చేయండి. ఎందుకంటే రేపు పొద్దున ఏమైనా జరిగింది అనుకోండి మళ్ళీ మా మీద వేసే ఇది ఉంటుంది. ఓన్లీ దట్ ఆ ఉద్దేశంతోనే ఏం చేసామంటే, ఇక్కడ పదవుల కోసం రాలేదు కదండి, ఇక్కడ మెంబర్స్ కార్డులు వీటి కోసం మేము రాలా. మేము అందరం గెలిచిన వాళ్ళు అందరం ఒకటి అనుకుని, వద్దు ఇది మళ్ళీ గొడవలు గొడవలు ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంటుంది, ఇది ఇక్కడతో స్టాప్ అవుతుంది ఇది అని చెప్పి ఒకరోజు కూర్చొని మా మీటింగ్ పెట్టుకుని అందరం రిజైన్ చేసేసి వాళ్ళకి అప్ చెప్పేసి, మీకు అడ్డు కూడా రాం, అసలు మేము మీరు ఏం చేస్తున్నా చేయకపోయి మేము అడగం, ఎందుకంటే మాకు సంబంధం లేదు ఇంకా అని చెప్పేసి పెట్టుకొచ్చేసాం. కానీ నాకు తెలిసిన శ్రీకాంత్ అజాత్ శత్రువు, వాడికి ఏ రకమైన కాంట్రవర్సీలోకి వెళ్ళడు, దేనికి వెళ్ళడు కదా. ఈ వర్గం అనేది ఎందుకు వచ్చింది? నేను వెళ్ళిపోతాం మేము వెళ్ళిపోతాం అనటం కాకుండా అందరినీ కలుపుతానికి ఎందుకు శ్రీకాంత్ ట్రై చేయలేదు? అందరినీ కలపడానికి అదే చెప్తున్నాను కదా, పాలిటిక్స్లో మీకు సాధ్యం అవుతుందా? చేయలేదు. అదే అదే శ్రీకాంత్ అని నేను నమ్మాను. నాకు తెలిసిన ఒకప్పుడు ఇప్పుడు బిగినింగ్లో మీరు చూసారు క్రికెట్ మ్యాచ్ ఎందుకు స్టార్ట్ అయింది? ఓన్లీ నలుగురితో స్టార్ట్ చేశాం క్రికెట్ మ్యాచ్. అంటే మూవీ ఆర్టిస్ట్ ఫండ్ లేని టైంలో ఫండ్ కావాలి అనుకున్నప్పుడు ఎలా చేస్తే బాగుంటుంది, ఎలా చేస్తే బాగుంటుంది అనుకుంటే, నాకు పుట్టిన ఐడియా ఏంటంటే క్రికెట్ అంటే నాకు బాగా ఇంట్రెస్ట్ కాబట్టి క్రికెట్ ద్వారా మనం చేద్దాం, ఎందుకంటే ఈ డ్యాన్సులు చేసి అవి చేసి ఇవి చేసి కొంచెం ఇదిగా ఉంటుంది, ఇదైతే బాగుంటుంది అనుకుని క్రికెట్ స్టార్ట్ చేయడం జరిగింది. అప్పుడేంటి, చిరంజీవి గారు, నాగార్జున, వెంకటేష్, బాలకృష్ణ, నాకు తెలిసి ఇండస్ట్రీలో ఉన్న ఆర్టిస్టులు అందరూ క్రికెట్లో పాల్గొన్నారు. 3 సీజన్స్ అప్పటి వరకు ఏ ప్రాబ్లం లేదు, ఎందుకంటే అందరూ కలిసి అసోసియేషన్ గురించి మాది మంది అనే ఫీలింగ్తో చేయడం జరిగింది. ఎప్పుడైతే ఫండ్స్ అన్నీ వచ్చి అంతా వచ్చేసిన తర్వాత ఒక్కొక్కరు నేను ప్రెసిడెంట్ అవ్వాలి, నేను ప్రెసిడెంట్ అవ్వాలి, దీనికి అవ్వాలని ఒక రేజ్ అయిన తర్వాత, ఒక దాన్ని అక్కడ నిలబెట్టిన తర్వాత ఇక మీకు అర్థమై మీకు తెలియదు ఏముంటుంది, మేము అని వచ్చేస్తూ ఉంటారు. అక్కడ నుంచి స్టార్ట్ అయిపోయింది ఈ అంటే ఈ పాలిటిక్స్ స్టార్ట్ అయిపోయి, మీకు తెలుసు కదా అంతా, ఆ పాలిటిక్స్ స్టార్ట్ అయిపోయింది. నేను ఉంచవాలంటే నేను ఉంచవాలి, మేము ప్రెసిడెంట్ అవ్వాలి, అదేదో ఒక ప్రెస్టేజియస్, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అంటే కనుక ఒక పెద్ద పిఎం లెవెల్లో ఆలోచించుకున్నారు వాళ్ళు మైండ్లో. నన్ను ఎన్నోసార్లు ఉంచామన్నా నేను ఉంచాను, నేను ఎప్పుడు కూడా నేను అది కాదు కావాల్సింది. నేను ఎగ్జిక్యూటివ్ మెంబర్గా ఉన్నా లేకపోతే కమిటీ మెంబర్గా ఉన్నా కూడా నా పనులు నేనే చేసేవాడిని మొత్తం. ఆ క్రికెట్ కానీ ఇది కానీ ఇది కానీ ఎప్పుడు అదే క్రికెట్ ఈరోజు సీసీఎల్ లెవెల్కి వెళ్ళింది. అలా చేసుకుంటూ మేము రావడం, తర్వాత ఈ ఆధిపత్యం, ఇది ప్రెసిడెంట్ అవ్వాలి అనే ఒక్కొక్కళ్ళు కోరికలు, ఆ గొడవల్లో ఒకళ్ళు రూట్లు మారిపోయి వాళ్ళ వాళ్ళని కలుపుకొని వీళ్ళని కలుపుకొని వీళ్ళంటే ఈ గ్యాంగ్ అని ఇది అయితే ఈ గ్యాంగ్ అని చెప్పేసి ఇలా స్టార్ట్ అయిపోయి నమస్కారం పెట్టి బయటకు వచ్చేసాం. కాదు ఇప్పుడు క్రికెట్ ఆడి అప్పట్లో కొంత మనం ఫండ్ రేజింగ్ కోసం కూడా క్రికెట్ ఆడాం 2-3 సార్లు, 2-3 మొదలెట్టింది ఆడు, తర్వాత దాన్ని నువ్వు సీసీఎల్గా మార్చు. సీసీఎల్ అంటే మూవీ ఆర్టిస్ట్ చేసుకున్నారు వాళ్ళు, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కోసం మార్చాం తర్వాత దాన్ని. ముందు చేసింది అమితాబ్ బచ్చన్ అక్కడ నుంచి గవర్నమెంట్ సంబంధించిన అప్పుడు రెండు సార్లు చేసినాక మూడోసారి మీరు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కోసం మొదలెట్టి దాని నుంచి దాన్ని సీసీఎల్ విష్ణును కలుపుకుని చేసుకుంటూ వచ్చారు.
సో అట్లా మారింది అది. అంటే మీరు ఫండ్ రేజింగ్ అని మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ నిలబెడదామనో లేకపోతే ఏదో వాట్ ఎవర్ సోషల్ కాజ్ కోసం వచ్చారు కదా, మరి మిగతా సోషల్ కాజుల కోసం మీరు రావట్లేదు అంటారు. అది కాకుండా ఇప్పుడు నా ఉద్దేశం, నా పాయింట్ ఏంటంటే ఇవాళ ఆర్టిస్టులు ఆ రోజుల్లో మీ రెమ్యునరేషన్స్ పెద్ద ఇచ్చే పెద్ద స్టార్ల రెమ్యునరేషన్స్ కూడా తక్కువే ఉండేవి అండి. ఇవాళ చాలా ఉంది కాబట్టి ఇవాళ కూడా ఫండ్ రేజింగ్ చేయాలంటే చేయాలా, మనం డబ్బులు ఇచ్చే ఎవరైనా డబ్బులు ఇచ్చేయచ్చు. ఎందుకంటే ఒక క్రికెట్ మ్యాచ్ ఆడాలన్నా లేకపోతే ఒక ఈవెంట్ చేయాలన్నా, మనం 75 ఇయర్స్ చేసినట్టు లాంటి ఈవెంట్, 100 ఇయర్స్ లాంటి ఈవెంట్ చేస్తే వారం రోజులు ఇండస్ట్రీని ఆపేసి అందరు ఆర్టిస్టులు పనిచేసి నేర్చుకుని మళ్ళీ చేసి చేస్తే హార్డ్లీ ఓ 10 కోట్లు 20 కోట్లు 30 కోట్లు వస్తుంది. బట్ ఇవాళ ఆర్టిస్టులు అందరూ తలుచుకుంటే 10 కోట్లు 20 కోట్లు అనేది చాలా చిన్న అమౌంట్. ఇవాళ డెఫినెట్గా చిన్న అమౌంట్, బట్ అది ఎవరు ఇనిషియేట్ చేసుకుని మీకు గుర్తుందో లేదో, ఫస్ట్ టైం ఇప్పుడు ఒకసారి మనం అడిగితే వెంకటేష్ గారు వద్దు నేను డబ్బులు ఇస్తాను అందరం డబ్బులు ఇద్దాం మనం ఈవెంట్ చేయొద్దు అని ఒకసారి చెప్పారు నాకు గుర్తు ఒకసారి. సో అట్లా ఇప్పుడున్న పరిస్థితుల్లో అది బెటర్ ఏమో కదంటే, ఈ మధ్యకాలంలో లాస్ట్ ఇయర్ లాస్ట్ బిఫోర్ ఇయర్ ఒకసారి అందరూ తలా 1 కోటి రూపాయలు కూడా ఇచ్చి అట్లా చేశారు. సో అటువంటి చేయొచ్చు కదా, అసలు చేస్తే ఇనిషియల్ ఎవరు తీసుకోవాలనేది ఎవరైనా తీసుకోవచ్చు. నేను అదే ఇప్పుడు ఎట్లా అంటున్నానంటే ఇప్పుడు మొన్న ఈ కరోనా వచ్చి ఇది చేసినప్పుడు చిరంజీవి గారు వాళ్ళు మీరు అందరూ కలిపి ఇనిషియేట్ చేసుకుని ఒక ప్రాబ్లం ఉందని చెప్పేసి ఆ ప్రాబ్లంకి ఇట్లా చేయాల, అందరూ డబ్బులు ఇచ్చిన వాళ్ళే అందరూ ఇచ్చారు, ప్రతి వాళ్ళు ప్రతి హీరో ఇచ్చారు, ప్రతి ప్రొడ్యూసర్స్ చాలా మంది చిరంజీవి గారు ఇనిషియేషన్ తీసుకున్నారు, అందరూ ఇచ్చారు. ఇండస్ట్రీలో ఉన్న ఒక ఒక లేని వాళ్ళు ఆ రోజు ఎంత హెల్ప్ అయింది అనేది సిసిసి ద్వారా మనందరికి తెలిసింది. ఒక సిచ్యువేషన్ ఉన్నప్పుడు ఇవ్వడానికి రెడీగా ఉంటారు. అసోసియేషన్ లో ఆల్రెడీ డబ్బులు ఉన్నాయి, అసోసియేషన్ డబ్బులు ఎప్పుడు కావాలి అంటే కనుక మనకు ఒక ఒక ల్యాండ్ ఒకటి ఉందనుకోండి, ఆ ల్యాండ్ని డెవలప్ చేసుకోవడానికి వీళ్ళు ఇస్తారు. అది ఆల్రెడీ అది మేము అనుకున్నాం జనరల్గా. ఒక ల్యాండ్ అనేది మనకు ఇప్పుడు ల్యాండ్ కొనే పొజిషన్లో మనం ఇక్కడ లేవు, అసోసియేషన్ లేదు, ప్లస్ ఎవరు కూడా ల్యాండ్కి డబ్బులు ఇచ్చేంత ఉండదు. ల్యాండ్ కనుక మనకి గవర్నమెంట్ కనుక ల్యాండ్ ఇస్తే దాన్ని మనం డెవలప్ చేసుకోవడానికి, ఆ బిల్డింగ్ కట్టుకోవడానికి ఈజీగా అవుతుంది. ఇంకోటంటే దాంట్లోంచే ఫండ్ వస్తుందిగా, ఇప్పుడు దాంట్లో థియేటర్ కట్టినా కానీ ఇవన్నీ కట్టినా అట్లా ప్లాన్ చేసుకున్నాం మేము జనరల్గా. కానీ అది గవర్నమెంటు ల్యాండు ఇవ్వలేదు, ఇది జరగల. అందుకే ఏంటంటే ఇది ఎవరు కాళ్ళు ఇండివిజువల్, ఇప్పుడు అది పెద్దవాళ్ళు ఒక ఇనిషియేట్ చేసుకొని చెయ్యాలి, కానీ అది కరెక్ట్ కాదనుకుంటాను నేను. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళు ఇచ్చేసేసి అసోసియేషన్లో డబ్బులు ఎందుకు, డబ్బులు ఎందుకు అసోసియేషన్లో డబ్బులు ఎందుకు కాదు, నేను అసోసియేషన్ కోసమే కాదు, ఇప్పుడు మేము మూవీ ఆర్ట్ అసోసియేషన్ కోసమే డబ్బులు రైజింగ్ కాదు, ఏదైనా కానీ ఎనీ ఫండ్ రేజింగ్ మనం ఇవాళ ఉన్న పరిస్థితుల్లో ఇవాళ వచ్చిన రెమ్యునరేషన్స్లో ఎవరైనా ఇండివిజువల్స్కి ఇవ్వచ్చు కదా, ఓ వారం రోజులు ఎవరికి ఆ ఇష్యూ ఏదైతే అది. ఇప్పుడు మూవీ ఆర్ట్ అసోసియేషన్ అనుకున్నాం అనుకో, మూవీ ఆర్ట్ అసోసియేషన్కి ఇస్తాం, గవర్నమెంట్కి ఇద్దాం అనుకుంటే గవర్నమెంట్కి ఇద్దాం. అప్పుడు మనం చేసాం వైజాగ్లో ఇల్లు కట్టించి ఇచ్చాం కదా, డబ్బులు ఇచ్చాం, అది ఇచ్చారు కదా. అది కాకుండా మేమేం చేసాం, మేము క్రికెట్ ఆడి వైజాగ్లో 1 కోటి రూపాయలు వరకు ఉదూ తుఫాన్ బాధితులకు ఇచ్చాం. అంటే ఇటువంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు గవర్నమెంట్కి సపోర్ట్ కూడా మన మూవీ అసోసియేషన్ మన ఇండస్ట్రీ నుంచి చాలా హెల్ప్ చేసిన సందర్భాలు ఉన్నాయి. అదే నేను అంటున్నా ఉంది. అట్లా కాకుండా ఎవరి కాళ్ళు ఏం చేస్తున్నారు ఇప్పుడు, కొంతమందికి ఇండివిజువల్గా, ఇప్పుడు నేనే ఎంతోమందికి మన లేని వాళ్ళకి ఎంతోమందికి సహాయం చేసిన సందర్భాలు ఉంటాయి, అది మనం వేడుకు, కొంతమంది చెప్పుకుంటారు చెప్పుకోరు. అలాగే చిరంజీవి గారు కానీ మీరు కానీ పెద్ద ప్రొడ్యూస్ కొంతమంది ఎవరి కాళ్ళు ఇండివిజువల్ చేసుకుంటున్నారు, కానీ మెయిన్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఎలా నిలబడతారు అనేదే మనం ఆల్రెడీ చూసాం సిసిసి ద్వారా ఉదితో ఇది మన కరోనా వచ్చిన ప్రతిదానికి నిలబడ్డా. కానీ అలా అని కంటిన్యూగా ప్రతి సంవత్సరం చేసుకుంటూ వెళ్ళరు, సిచ్యువేషన్ వచ్చినప్పుడు కానీ డెఫినెట్గా ఉంటారని నేను అనుకుంటున్నాను. ఆ చేసేది నేను ఏమంటున్నానంటే, ఇంతకుముందు మనం గ్రూపులు చేసి చేసేవాళ్ళం, ఈవెంట్లో క్రికెట్లో ఇంకోటి చేసేవాళ్ళం, ఇప్పుడు మనం డబ్బులు ఇస్తే చాలు కదా అనేది నా పాయింట్. ఈవెంట్లు కూడా అలా చేయలేము మనం, ఇప్పుడు రారు డైరెక్ట్గా చెప్తాను కదా, ఇప్పుడు కష్టం, అప్పట్లో అదొక ఉండేది, ఇప్పుడు కాళ్ళు ఎవరి కాళ్ళు ఇంకా ఇండివిజువల్ అయిపోయింది కూడా కష్టం. ఇప్పుడు అంతకుముందు అంటే దాసనారాయణరావు లాంటి వాళ్ళు ఉండేవారు కలిపేవారు, ఇప్పుడు దాసనారాయణరావు లేరు. దాసనారాయణరావు ప్లేస్ చిరంజీవి గారు సరే, అప్పట్లో ఆ రోజులు వేరు రోజులు. ఇప్పుడు నేను క్రికెట్ ఉంది, మరి నేను కలిపానండి, ఇప్పుడు నేను కలుపుతా కలపమంటే ఎలా ఉంటుంది, ఇప్పుడు శ్రీకాంత్ లాగా మూవీ ఆర్టిస్ట్ చేసేవాడు ఉండండి. సిచ్యువేషన్ మారిపోయింది అంతే, పరిస్థితులు మారిపోయి సిచ్యువేషన్ మారిపోయింది. ఇప్పుడు డెఫినెట్గా ఇప్పుడు పెద్ద హీరోలు అందరూ ఏదన్నా సిచ్యువేషన్ వచ్చినప్పుడు అందరూ కలిసి, మొన్న అందరూ కలిసి వెళ్ళారు కదా హీరోలు అందరూ కలిపి, ఏమన్నా ప్రాబ్లం ఉంటే కనుక, ప్రాబ్లం ఉన్నప్పుడే కదా వీళ్ళందరూ కలిసి కలుస్తారు, ప్రాబ్లం ఉంది కాబట్టి
వెళ్తారు. ప్రాబ్లం లేనప్పుడు సైలెంట్గా ఎవరి పని అడుగుతారు. సో అదేంటో నీళ్ళు పెట్టరు, మనకెందుకని నీళ్ళు పెట్టరు, మా ఎందుకు అవసరమా? ఒకటండి, రాజకీయాలతో సంబంధం లేనప్పుడు రాజకీయాల్లో ఏలు పెడతాం అనవసరం. నిజంగా అంటే ఒకళ్ళంటే ఒకళ్ళ కోపం, ఒకళ్ళంటే ఒకళ్ళ కోపం. మనం అందరం ఇండస్ట్రీ అనేది ఏంటంటే అందరూ కావాలనుకుని అందరూ కావాలి కదా. సినిమా అంటే అందరూ చూడాలి, అన్ని అందరూ చూడాలి, అన్ని పార్టీల వాళ్ళు చూడాలి, అందరూ పార్టీలు అంటే ఎవరు, మనం కూడా ప్రజలమేగా. ఇప్పుడు దాంట్లో ఉన్న ఒక వన్ ఆఫ్ ద, ఇప్పుడు మా మేము ఓటేస్తాం, మేము చేస్తాం అంతే తప్పితే ఇది ఒక పార్టీకి సంబంధం. అది పార్టీలో ఉన్నాళ్ళు వేరు, ఆల్రెడీ ఇంట్రెస్ట్గా ఉన్నాళ్ళు పార్టీలోకి చేరడం, ఎవరు ఇష్టం వచ్చిన పార్టీలో చేరడం వేరు. అసలు ఎవరికి ఇంట్రెస్ట్ లేదు, మీరెందుకు దీన్ని సపోర్ట్ చేయలేదు, మీరెందుకు దీన్ని సపోర్ట్ చేయలేదు అనేది అడగకూడదు. ఎందుకంటే అది మాకు సంబంధం లేదు. వాళ్ళకి ఏమైనా హెల్ప్ కావాలన్నా ఇండస్ట్రీ తరపు నుంచి చేస్తాం. అది నేను అనుకున్నాను. మీరు ఎన్ని సినిమాలు చేశారు ఇప్పటికే? 135 వరకు అయి ఉంటాయి. ఈ సినిమాల్లో బయట మార్కెట్లో అనుకుంటూ ఉంటారు కదా, సినిమా హీరోలు అంతా హీరోయిన్లు వాళ్ళకి ఎఫైర్లు ఉంటాయి అంటారు. మీ పెళ్లికి ముందు మీకు ఎంతమంది ఎఫైర్ ఉంది? మీకు తెలీదా? నా దృష్టికి అప్పుడు వచ్చాయి. నువ్వు మంచోడు అయినా నేను అనుకున్నా, కానీ బయట అనుకుంటా ఉంటారు ఏంటంటే సంబంధం లేదు. పేపర్లో అట్లా రాసి ఊరిని అనుకుంటే మేము రాసి నేను ఏదో ఒక ఫంక్షన్ వెళ్తే కొడతానండి, వెనకాల నుంచి కొడతాను. ఎందుకు? అది ఒక ఫంక్షన్ కి వెళ్ళాము ఇద్దరం. ఫంక్షన్ కి వెళ్ళినప్పుడు సరదాగా చాలా సంవత్సరాల తర్వాత కలిసాం కదా. కలిసిన తర్వాత ఒక దాంట్లో ఒక హీరోయిన్ మమ్మల్ని చాలా ఒక పెద్దోళ్ళు ముసలోళ్ళకి రాశి అమ్మ మనల్ని చూసే అప్పుడు అమ్మని చేసేసారు. ఇలా నవ్వుకుని రాశి అమ్మ అన్నా నేను కూడా అనే వాడికి కొట్టింది. అంటే ఒక సరదా అది ఫన్ ఈవెంట్ అది. ఆ కాంట్రవర్సీలు అనేది మీకే తెలుసు కదా, ఏమైనా ఉన్నాయో చెప్పండి మీరు. నాకు తెలిసిన ఓకే చెప్పేవాడిని కదా, నిన్ను అడగటం లేదా అమ్మాయికి చెప్పటమో చేసేవాడిని కదా, నాకు తెలియదు. అదే అదే ఏముంటుంది ఇప్పుడు ఇన్ని సినిమాల్లో ఏమో ఆ స్ట్రగులే మన లైఫ్కి హ్యాపీగా ఉన్నాను అనిపిస్తుంది. చిన్న కష్టపడి డే అండ్ నైట్ షూటింగ్లో ఆ దేశంలో లేకపోవడం ఏమో మనకు తెలియదు. ఇంతమంది ఇన్ని సినిమాలు చేసావు కదా, ఏ హీరోయిన్తో నీకు కంఫర్టబుల్గా ఉండేది? కంఫర్టబుల్ ఇప్పుడు హీరోయిన్తో అని కానీ సైడ్ ఆర్టిస్ట్లు అందరితో కంఫర్టబుల్లే. నాకు సౌందర్య అంటే వాళ్ళు సౌందర్యతో ఏంటంటే పర్ఫార్మెన్స్ లెవెల్స్ ఒక సరదాగా హోమ్లీగా తనతో చాలా కంఫర్ట్గా ఫీల్ అయ్యండి. అలాగే ఉమా కానీ వీళ్ళందరూ పర్ఫార్మెన్స్ బాగా చేసేవాళ్ళతో ఏంటంటే తగ్గ ఫోర్గా ఉంటుంది. మిగతాదంతా ఇంకా సరదా హాయ్ బాయ్ సరదాగా అందరూ బాగానే ఉంటారు. అందరూ బాగానే అందరితో బాగానే ప్రాబ్లం లేదు. మన ఇంటికి కూడా వస్తూ ఉంటారు కదా అందరూ, ఏదైనా ఫంక్షన్లు ఉంటే అందరిని పిలుస్తూ ఉంటాం. ఒక ఫ్యామిలీ లాగా ఉంటుంది. ఇప్పుడు మంచి పిల్లకాయలే బయట మార్కెట్లో మాలాంటి పని లేని వాళ్ళు ఏదో వాగుతూ ఉంటారు కానీ ఇంకా అది 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 కామన్ అయిపోయింది కదండి. ఇప్పుడు 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 మమ్మల్నే మొన్న విడాకులు ఇప్పించేసారు నాతోను ఉమాతో. మరి తెలీదు మీకు అది పెద్ద గొడవైంది. అది చాలా ఇద్దరు విడాకులు అయిపోయింది మొత్తం అంతా ఇద్దరికి అని చెప్పి ఇద్దరు మేము ఎక్కడికి వెళ్తున్నాం, అరుణాచల్ వెళ్తున్నాం. వెళ్ళే టైంలో ఈ న్యూస్లో మెసేజ్ వచ్చింది. మెసేజ్ ఏంటి టీవీల్లో గీవీల్లో మొత్తం ఇది పెట్టేశారు కదా, విడిపోయారు విడిపోయారు అది అని పెట్టేస్తే అప్పుడు ప్రభువు ఫోన్ చేసి ఒరే ఏమో చూడరు బాబు మీ ఇద్దరు ఇక్కడ చూపించి అప్పుడు ప్రభు ఏం చేశాడు ఖండించాడు మొత్తం అంతా ఇదంతా ఫేక్ న్యూస్ అని. ఇటువంటి అన్నీ ఇంకా వస్తా ఉన్నాయి. ఇంకా ఇప్పుడు మొత్తం అన్ని భాషల్లో చేస్తున్నట్టున్నావు. ఈ మలయాళంతో నీకు మా కన్నడం నీకు వచ్చు కాబట్టి అక్కడే వచ్చావు కాబట్టి తమిళ మేనేజ్ చేస్తా. తమిళ్ ఎట్లా మేనేజ్ చేస్తావు? తమిళ అక్కడ ఉన్నాను కదా 2 ఇయర్స్ ఉన్నాను. ప్లస్ ఇంకోటి అంటే ఇంట్లో ఉమా వాళ్ళు మదర్ ఫాదర్ వీళ్ళు వచ్చినాక తమిళ్ నేర్చుకున్నావు. ఫ్లూయెంట్ రాకపోయినా ఐ కెన్ మేనేజ్ స్వల్ప కొంచెం కొంచెంగా. ఇది మరి మలయాళం అట్ట నోరు తిరుగుతుంది. మలయాళం ప్రాంప్టింగ్ అయినా కానీ తిరగలి అంటే దాంట్లో ఏంటంటే లక్కీగా ఏంటంటే తమిళ్ డైలాగు మిక్స్ అయి ఉంటుంది. తమిళ్ తమిళ లాగా పెట్టారంట అంటే ఆ భాష తెలిసిన దాంతో కొంచెం సేవ్ అయ్యాం. కానీ మలయాళం చాలా కష్టం, చాలా కష్టం ప్రకటిస్తుంది. ఏదో ఉంటుంది అది, అది మనకు అసలు రావు. వాళ్ళు మాడతారు కానీ మనం నేర్చుకోలేదు అది. కానీ ఏదన్నా సరే ప్రాంప్టింగ్ ఉంటే ఈజీగా చెప్పేయచ్చు. ప్రాంప్టింగ్ నాకు ప్రాంప్టింగ్ బాగా అలవాటు కాబట్టి ఏ లాంగ్వేజ్ అయినా మనకు అది భయం ఉండదు. అన్ని భాషలు చేసాం మరి హిందీ కూడా చేసేస్తూ పని అయిపోతుంది. మొత్తం భారత భాషలు చేసిన తెలుగే హిందీలోకి వెళ్తున్నాయి. అన్ని అన్ని వెళ్ళిపోయినాయి లే సినిమాలు. డైరెక్ట్ హిందీ ఫిల్మ్ మనం చేయలేదు కానీ డైరెక్ట్ వాడు చేసేస్తే డబ్బింగ్ ఫిల్మ్స్ చాలా సినిమాలు సినిమాలు డబ్బింగ్ అవుతున్నాయి. ఇప్పుడు పాన్ ఇండియా అయిపోయింది. ఇక్కడ హిందీ తెలుగు తమిళ అని లేకుండా అయిపోయింది. ఇప్పుడు పెరిగింది మన తెలుగు ఇండస్ట్రీ బాగా పెరిగిపోయింది ఇప్పుడు. సో ఇంకా ఎవరు దాన్ని చూపిన హిందీ చేయలేదే అనేది ఎవరు వాళ్ళే వచ్చి ఇక్కడ చేస్తున్నారు.
అయినా చేస్తే పోయేది అంట అనుకుంటే అన్ని భాషలు చేస్తాం కదా డబ్బింగ్ అన్ని భాషలు వస్తే చేయకుండా ఎందుకు ఇప్పుడు సినిమా అన్నారు కదా ఉద్యమం చూద్దాం అయిపోతుంది సినిమా యాక్టర్ కాకపోతే పోలీస్ ఆఫీసర్ అవుతా అన్న పోలీస్ ఆఫీసర్ ఎట్టగా అవ్వలేదు కానీ పోలీస్ ఆఫీసర్గా చాలా వేషాలు వేసావు కదా నీకు దాంట్లో నచ్చిన సినిమా ఏది ఫస్ట్ సినిమాలు వేసాను పోలీస్ దీంట్లో మన వేటగాడులో వేసాను వేటగాడి చేశాను సింహగర్జన సింహగర్జనలో కూడా పోలీస్ ఆఫీసర్ కృష్ణరాజు గారు నేను నచ్చిన పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ ఈ సినిమాలు చాలా సినిమాలు చేసావు కదా ఖడ్గంలో చేశాను ఆపరేషన్ దుర్యోధనలో కూడా హాఫ్ పాలిటీషియన్ హాఫ్ ఇది ఉంటుంది కదా సగం సగం ఉంటుంది ఖడ్గంలో క్యారెక్టర్ బ్రహ్మాండ ఇంటెన్స్ ఉన్న క్యారెక్టర్ అది వంశీ మొన్న ఈ కోట బొమ్మాళి పిఎస్ అని పోలీస్గా చేశాను అది కూడా మంచి మంచి సినిమా మంచి సినిమా అంటే స్ట్రగుల్ పోలీసులు ఎలా స్ట్రగుల్ అనుభవిస్తున్నారు అనే టైప్ ఆఫ్ సినిమా అది అది కూడా వంశీతో చేసే కదా వంశీ తిక్కలోడు అంటారట పని పడ్డావు నువ్వు రెండు సినిమాలు చేసినట్టు అటువంటి వాళ్ళే పర్ఫెక్ట్గా చేయగలండి తిక్కుంటే తిక్కలేనని కాదు అది నేను మూడు సినిమాలు చేశాను వంశీత ఖడ్గం తర్వాత గోవిందుడు అందరవాడేలే ఓ గోవిందుడు మహాత్మా నా 100వ సినిమానే కృష్ణవంశీనే చేశాడు మహాత్మా చేశాడు అంటే నాకు వంశీలో బాగా నచ్చేది ఏంటంటే చాలా క్లారిటీ ఉంటుంది మనకు ఆర్టిస్ట్కి ఏంటంటే ఇంజెక్ట్ చేసేస్తాడు ఎక్కడెక్కడ క్యారెక్టర్ ఎలా చేయాలి ఏంటి అనేది మనకు టెన్షన్ పడక్కర్ల ఒక ఇన్స్పైర్ చేస్తాడు ఈ క్యారెక్టర్ని ఈ టైప్లో వెళ్ళాలరా ఈ టైప్లో వెళ్ళాలరా అని నాకు అది బాగా నచ్చుతుంది ఆయన దగ్గరికి వెళ్ళిన తర్వాత ఒక ఒక ఇన్స్టిట్యూట్కి వెళ్ళినట్టే ఉంటుంది అక్కడ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఒక మంచి ఇన్స్టిట్యూట్లో మనం ట్రైనింగ్ అయ్యి వచ్చేవారా అనే ఫీలింగ్ 100% కృష్ణవంశీ సినిమాలో ఉంటుంది నేను ఎప్పుడు తిక్కలేడు అనుకోను నేను అప్పుడప్పుడు అది ఉన్నా కూడా అది అది బెటరే ఆ జనరేషన్తో చేసావు వంశీ బ్రహ్మాండం అన్నావు ఇప్పుడు ఈ జనరేషన్ కొత్త వాళ్ళతో చాలా మందితో చేస్తున్నావు కొత్త అదర్ లాంగ్వేజెస్ కూడా చేస్తున్నావు కదా ఇవాళ ఉన్న డైరెక్టర్స్లో నీకు అప్పుడు కంఫర్ట్ కాదు అంటే ఇప్పుడు అట్లా చేసినాడు ఇప్పుడు ఇప్పుడు మనకు పేరు ఉన్నప్పుడు పెద్ద పెద్ద డైరెక్టర్స్ రాజమౌళి గారితో వాళ్ళతో ఎవరితో నేను చేయలేదు ఇంకా చేయలేదు బట్ వాళ్ళ సినిమా లెవెల్స్ని ఇప్పుడున్న యంగ్ జనరేషన్ ఇప్పుడున్న డైరెక్టర్స్ అప్పుడున్న డైరెక్టర్స్ మనం ఎప్పుడూ ఉండేది ఫస్ట్ నుంచి కూడా డైరెక్టర్స్ అనేది దాసనాథ గారిని తీసుకున్నా రాఘవేంద్ర గారిని తీసుకున్నా వాళ్ళ రేంజ్లో వాళ్ళ ఇది హైలోనే ఉండేవి ఎప్పుడు కూడా డైరెక్టర్స్ హైలో ఉండేవాళ్ళు తర్వాత బాపు గారు విశ్వనాథ్ గారు వాళ్ళది ఒక సపరేట్ ట్రెండ్ అలాగే ఇప్పుడున్న రాజమౌళి గారు కానీ త్రివిక్రమ్ గారు కానీ వీళ్ళందరూ ఇప్పుడు సుకుమార్ కానీ వీళ్ళ స్టైల్ ఆఫ్ మేకింగ్ చేంజ్ అయిపోయి ఇంటర్నేషనల్ లెవెల్కి వెళ్ళిపోయింది సినిమా నిజంగా ఇప్పుడు అంటే ఇప్పుడు ఇప్పుడు చేయడమే ఇంత ఆడియన్స్ని మెప్పించడం అనేది ఈ టైంలో చాలా కష్టం ఎందుకంటున్నానంటే ఇప్పుడు నెట్ఫ్లిక్స్లని అమెజాన్లని ఇంటర్నేషనల్ అన్ని మన చేతి కింద వచ్చేసి మన ఇంట్లో కూర్చొని చూసేస్తున్నాం ఎంత ఇక్కడ తీసినా కూడా ఆనవ్ అయ్యి అందుకేంటంటే వీళ్ళు ఖర్చు కూడా అలాగే పెరుగుతుంది 100% బట్ ఇప్పుడున్న డైరెక్టర్స్ కత్తిమే స్వాము లాంటిదే ఒక రెండు సినిమాలు పోతే మళ్ళీ వాళ్ళకి తిరిగి చూసే పరిస్థితి కూడా లేదు ఇప్పుడు అప్పట్లో రెండు మూడు సినిమాల్లాగా అక్కడ డైరెక్టర్ అనేవి కూడా కంటిన్యూ ఉండేది హీరోలు కానీ డైరెక్టర్స్ కానీ వాళ్ళు చేసుకుంటూ అయ్యి ఉండే డైరెక్టర్లు కంటిన్యూ చేసేవారు హీరోయిన్లు జోడీ అనేవారు సక్సెస్ఫుల్ జోడీ అని ఆ జోడీతో కంటిన్యూ ఇప్పుడు ఒక రెండు సినిమాలు చేసేసరికి తీసేస్తాం మూడో సినిమా చేయట్లేదు వంశీపైడిపల్లితో మొన్న నేను వారిసు సినిమా చేశాను అంటే వాళ్ళ డెడికేషన్ ఇప్పుడున్న వాళ్ళు కూడా తెలుసు ఎలా చేయాలి ఏంటి అని అంత డెడికేషన్ అనేది మర్చిపోవాలి ఇప్పుడు అవి ఒకసారి హిట్ అవ్వచ్చు ఫ్లాప్ అవ్వచ్చు కొన్ని సినిమాలు బట్ ఒళ్ళు దగ్గర పెట్టుకునే ప్రతి వాళ్ళు సక్సెస్ అవ్వాలనే చేస్తున్నారు ఇప్పుడు మలయాళం సినిమా చేసే మలయాళం డైరెక్టర్ అనేది మలయాళం డైరెక్టర్ ఉన్నికృష్ణ వాళ్ళకి మనకి ఏంటి డిఫరెన్స్ వర్కింగ్ స్టైల్లో అన్న డిఫరెన్స్ ఉందా అంటే వాళ్ళు చాలా ఫాస్ట్ చాలా స్పీడ్గా చేసేస్తారు ఏంటో తెలియదు అది అంటే మనలాగా ఇప్పుడు ఈ ఫైట్స్ కానీ ఈ కానీ ఎక్కువ జనరల్గా ఎక్కువ ఉన్నా కూడా వాళ్ళు 2 రోజుల్లో ఫినిష్ చేసేస్తారు వాళ్ళు మనం చిన్నప్పుడు అట్టగా చేసేవాళ్ళు ఇమేజ్ చేయట్లేదు కానీ వాళ్ళు చాలా నేను అదే అనుకుంటున్నాను మన సినిమాలు చూస్తేనేమో 100, 200, 300 రోజులు వెళ్ళిపోతాయి అదే మోహన్ లాల్ గారి సినిమా 50 రోజులు 60 రోజుల్లో ఫినిష్ చేసేస్తున్నారు వాళ్ళు పెద్ద సినిమాలు అంటే వాళ్ళు మరి అది అది ఎలా చెప్పాలి నాకు అర్థం అవుతుంది బట్ అంటే అక్కడ వర్కింగ్ అవర్స్ మాలని తేడా ఉంటుంది ఇక్కడికి అక్కడికి వర్కింగ్ అవర్స్ ఏముంటుందండి దాని గురించి వాళ్ళు మార్నింగ్ 7కి స్టార్ట్ చేస్తారు 7కి స్టార్ట్ చేస్తారు మంద 9కి స్టార్ట్ అవుతుంది 7కి చేసేవాళ్ళు కూడా ఉన్నారు ఇప్పుడు మేము కృష్ణవంశీ మేమంతా 7 o'clock స్టార్ట్ చేసాం ఆ రోజుల్లో మా అందరూ చేసేవాళ్ళు ఇప్పుడు అయినా మరి ఆ సినిమా మన నోట్ రోజులు బట్ ఒకటండి తమిళ్ మలయాళంకి మన తెలుగుకి నేను అనుకునే డిఫరెన్స్ ఏంటంటే మన హ్యూజ్ మార్కెట్ వైజ్ కానీ ఇది కానీ దానికంటే ఎక్కువే మార్కెట్ ఎక్కువ రిచ్నెస్ కూడా
ఎక్కువ ఉంటుంది. వాళ్ళది రిచ్నెస్ వాళ్ళు లైఫ్ చేస్తారు, లైఫ్ మోర్ దెన్ లైఫ్, మోర్ దెన్ లైఫ్ చేస్తారు, అది తేడా. అందుకే ఏంటంటే ఇప్పుడు సీన్స్ ఉంటాయి, వాళ్ళు ఇంట్లో పెట్టిన సీన్స్ ఎక్కువ ఉంటాయి, టప 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 లేపేస్తారు. మంది ఇల్లు చేయాలంటే ఇంటికి దాన్ని మేకప్ చేయడానికే, దాన్ని ఇది చేయడానికే మీకు టైం పడుతుంది. అంత కెమెరాస్ కానీ ఇది పెట్టుకుని ఇది చేయడానికి టైం పడుతుంది. వాళ్ళు చక్కగా రెండు మూడు లైట్లు వేసి తీసి పడుతారు. కానీ మనకి అలా తీస్తే కుదరదు కదా, మనకు కుదరదు, కుదరదనే కాదు కుదురుతుంది, ఎందుకు కుదరదు, కుదరదు అనేది కుదురుతాయి. కానీ అన్ని అన్ని సినిమాలకు కుదరదు. ఇప్పుడు ఓ రేంజ్ ఆర్టిస్ట్ టెక్నీషియన్స్ ఉన్నారంటే జనం ఎక్స్పెక్ట్ చేస్తారు, దానికి కావాల్సిన వాళ్ళు తీయాలి, జనం ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి ఉంటుంది కాబట్టి అట్లా తీయాలి. ఇప్పుడు బలగం లాంటి సినిమా, బలగం లాంటి సినిమా అంటే అట్టగే తీయాలి. బలగం లాంటి సినిమా బాహుబలి లాగా తీస్తే పోతుంది, అది పోతుంది. ఇప్పుడు నేను ఇప్పుడు రెండు సినిమాలు ఇప్పుడు పెద్ద సినిమాలు చేస్తాను కదా, గేమ్ చేంజర్ అనే దేవరా నాకు నిజంగా మతిపోతుంది. అసలు మనం కళ్ళ కూడా ఊహించలేము ఆ జనాలు ఎట్లా, వీళ్ళు ఎలా చేస్తున్నారు, అసలు ప్రొడ్యూసర్ ఏంటి అంటే ఆ రేంజ్ స్టాండర్డ్స్ లెవెల్స్ ఒక్కో దానికి 1000 మంది 900 మంది జూనియర్ ఆర్టిస్టులు పెట్టుకుని అట్లా కనపడదు. గ్రాండ్ శంకర్ గారితో పనిచేయటట్టు ఉంది, శంకర్ గారు సూపర్ గా ఉంటుంది. అంటే శంకర్ గారి సినిమాలు చాలా చేశాను, బట్ రియల్గా చేసినప్పుడు చాలా శంకర్ సినిమా ఇంతకుముందు చేశాను, అంతకుముందు చూశాను సినిమా చూసాము. అందరికీ ఎవరైనా సరే ఆర్టిస్ట్గా శంకర్ గారి సినిమాలో ఒక సినిమానే చేయాలని కోరుకుంటుంది కదా. అది నాకు అన్ఎక్స్పెక్టెడ్గా వాళ్ళందరికీ వాళ్ళు ఫోన్ చేసి నాకు వచ్చింది ఆ క్యారెక్టర్. చాలా మంచి క్యారెక్టర్, అది షాక్ అవుతారు. అది అంటే ఆ క్యారెక్టరైజేషన్ అది ఏంటి అని నేను రివీల్ చేయను కానీ, బట్ చాలా బాగుంటుంది క్యారెక్టర్. కానీ ఆయన వెరీ స్మూత్ గోయింగ్, హ్యాపీగా చక్కగా తనకు కావాల్సి చెప్తాడు, చేసుకుంటే వెళ్ళిపోతాడు. టైం టేకింగ్ అనేది కామన్, వాళ్ళది మనం పట్టించకూడదు, పేషెన్స్ కావాలి మనందరికీ. ఇప్పుడు ఈ తెలుగు సినిమా హీరోలు ఇప్పుడు ఒకప్పుడైతే మీరు అన్ని సినిమాలు చేసేవారు, ఇప్పుడు ఆల్మోస్ట్ అందరు హీరోలతో చేస్తున్నారు కదా, విలన్గా కానీ బ్రదర్గా కానీ సపోర్టింగ్గా కానీ. ఇప్పుడు ఎవరితో కంఫర్టబుల్గా ఉంటుంది వాళ్ళు మీతో, వాళ్ళందరూ మీతో కంఫర్టబుల్ అని మీతో చేస్తున్నారు? అవును, ఏ గ్రూప్ లేదు కాబట్టి, మీరు ఏ గ్రూప్ కాబట్టి కంఫర్టబుల్ లేకపోతే మనం పట్టించుకుని జనరల్గా వాడెవరు మనం వెళ్తాము సరదాగా, వాళ్ళు రెస్పెక్ట్గా. ఇప్పుడు చిన్నవాళ్ళు అయితే ఒక మిడిల్ నాకంటే కొంచెం జూనియర్స్ అయినా రెస్పెక్ట్ అనేది 100% ఉంటుంది. అది ఎప్పుడు కూడా నేను ఫీల్ అవ్వాలి ఇదేంటి మనం ఇక్కడ చేయడం ఏంటి అనేది. కానీ అందరితో కంఫర్టే, వాళ్ళు రెస్పెక్ట్గానే ఉంటారు అంతా. ఎందుకంటే మేము ఉన్నప్పుడు మిగతా ఆర్టిస్టులు అందరూ, ఇప్పుడు కోట గారు కానీ వీళ్ళందరినీ ఎంత రెస్పెక్ట్గా ఉంటుంది, ఒక ఒక ఫ్యామిలీ లాగానే ఉంటుంది. సినిమా ఒకటి రెండు రోజులు, ఫస్ట్ రెండు రోజులు తప్పితే మిగతా స్టార్ట్ అయినప్పుడల్లా ఒక మళ్ళీ ఫ్యామిలీ లాగా అయిపోతాం, కంఫర్టబుల్ ఎవ్రీబడి. రోషన్ ఏంటి, రోషన్ సినిమాలు ఏంటి పరిస్థితి? రోషన్ ఇదిగో వైజయంతి మార్చి నుంచి స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు పుష్ప స్టార్ట్ అయింది, మోహన్ లాల్ ఉంది, రోషన్ది ఫ్యాన్ ఇండియా అది. బట్ అదేంటంటే ఒక మదర్ టైప్ ఆఫ్ సబ్జెక్ట్ అనమాట, తండ్రి కొడుకుల మీదే ఉంటుంది అది. బట్ దాని తర్వాత మెయిన్ మనకి వైజయంతి స్టార్ట్ అవుతుంది స్వప్న సినిమా మీద. ఇప్పుడు ఆయన సినిమాలు ఆయన చేయనిస్తున్నావు, నువ్వే కథ వింటావు? వాడు మనకంటే ముదిరిపోయారు అండి, వాళ్ళు మనం చెప్పింది అయితే మన కింద మన వరకే ఉంటారు, అక్కడ మన లెవెల్లోనే ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ నేను ఎక్కువ ఇన్వాల్వ్ అవ్వను, అంటే ఇన్వాల్వ్ అవుతుంది కథ అనేది ఫస్ట్లో బిగినింగ్లో మేము కలిసి అందరూ వింటాం, ఎవడ ఒపీనియన్ ఏంటి ఏంటి అనేది ఆలోచించుకుంటాం. ఇది వద్దు ఇట్లా కాదు ఇట్లా కాదులే, అసలు ముందు కంగారు పడిపోయి పరిగెత్తుకెళ్ళి మనం చేయాల్సిన అవసరం కూడా లేదు. నీట్గా మంచి సబ్జెక్టు చక్కగా ఫస్ట్ ఒక రెండు మూడు సినిమాలు మనం ఒక పేరు రావాలి. ఇంకా చిన్న ఏజే కదా, మెచ్యూరిటీ లెవెల్స్ కూడా పెరగాలి. ఇప్పుడు పెళ్లి సందడి చేసిన దానికేను ఇప్పటికి చాలా చేంజెస్ వచ్చేసింది, అదే కంటిన్యూగా చేసుకుంటూ వెళ్ళిపోండి వాడికి కనపడేవాడు. అది ఎక్స్పీరియన్స్లో చెప్తాను. ఎందుకంటే వాళ్ళు కూడా రోషన్ కూడా ఏంటంటే ఆడు ఇన్స్టిట్యూట్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ నుంచి లీ సాజ్బర్గ్ నుంచి వచ్చినాడు, అసిస్టెంట్ డైరెక్టర్గా ఒక హిందీ ఫిలిం కంటిన్యూగా దబాంగ్ 3 చేసినాడు. వాడు చిన్నప్పటి నుంచి ఇండస్ట్రీలో ఉన్నాడు కాబట్టి ఇండస్ట్రీ సినిమాలు చూస్తున్నాడు కాబట్టి వాడికి ఒక ఆలోచన ఇట్లా చేస్తే బాగుంటుంది ఇలా ఉంటే బాగుంటుంది అనేది వాడికి ఆలోచన బట్టి వెళ్తున్నాం. ఇప్పుడు రోషన్ ఇంట్రెస్ట్ నీ ఇంట్రెస్ట్ సినిమాలోకి రావటం? వాడంటే ఫస్ట్ అసలు ఇంట్రెస్ట్ లేదు వాడికి. మనల్ని వచ్చి నిర్మలా కాన్వెంట్ అడిగారు నాగార్జున గారిది, జీకే వచ్చి నిర్మలా కాన్వెంట్, అసలు ఇప్పుడు వద్దు చదువు ఎడ్యుకేషన్ అయిపోయి అది ఇది అని చెప్పి. అప్పుడు క్రికెట్ మీద ఉండేది వాడికి, క్రికెట్ వెళ్ళి అండర్ స్టేట్ లెవెల్ అండర్ బీకి సెలెక్ట్, నేను క్రికెట్ రన్ చేయాలని యాక్చువల్గా నా కోరిక. హీరో అనేది తర్వాత సంగతి, ముందు క్రికెట్ రన్ చేయాలని. ఎప్పుడైతే నిర్మలా కాన్వెంట్ ఫినిష్ చేసి వచ్చాడో వీడి సినిమాల మీద ఇంట్రెస్ట్ పెరిగింది. 12th అయిపోయిన తర్వాత ప్రైవేట్గా కట్టుకొని నేను అక్కడికి వెళ్ళిపోతాను అన్నాడు. అది ఇప్పుడు ఇప్పుడు నేను చెప్తే లీసెస్ బ్యాక్ అని మనకు తెలియదు,
వాడు అన్నీ సెట్ చేసుకొని నేను అక్కడికి వెళ్ళి నేను అక్కడ చదువుతాను అని. సరే అన్ని ఆడు ఆడు ఇంట్రెస్ట్ ప్రకారమే వెళ్ళిపోయింది. దాని తర్వాత వాడికి ఇంట్రెస్ట్ వచ్చింది బాగా. ఇక ఎవరు ఆప్ చేయలేము ఇంక దాన్ని. సో అసిస్టెంట్ డైరెక్టర్ అవుతాను అవుతాను ఒక సినిమా ఎక్స్పీరియన్స్ కావాలి అన్నది కూడా రోషన్. మనం చెప్పలా. సో అత్తర్లో శ్రీకాంత్ కొడుకు పోయి రోషన్ తండ్రి అవుతావు అయితే హ్యాపీ, అదే కావాలని కోరుకుంటాం ప్రతిదీ. కానీ ఎంతైనా కృష్ణ గారు కృష్ణ గారే, మహేష్ బాబు మహేష్ బాబు గారే కదా. అలాగే రోషన్ రోషనే శ్రీకాంత్ 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 గారి ఒక పేజ్ ఉంటుందిగా. ఒక పేజ్ ఉంటుంది ఇండస్ట్రీలో. 130 సినిమాలు చేసినప్పుడు పేజ్ ఉండకుండా ఉంటుందా? ఉంటుంది, 100% ఉంటుంది. ఇప్పుడు ఏమేమి సినిమాలు చేస్తున్నావు కొత్త? కొత్త అంటే ఇప్పుడు దేవరా, ఎన్టీఆర్తో దేవరా చేస్తున్నాను. దట్ ఈస్ బ్యూటిఫుల్ క్యారెక్టరైజేషను, ప్లస్ సినిమానే అసలు వేరే లెవెల్, వేరే ప్రపంచానికి తీసుకెళ్తున్నట్టు ఉంటుంది. నేను నా ఎక్స్పెక్టేషన్స్లో అంటే ఆ విజువల్ కానీ ఇది కానీ చాలా సముద్రం మీదగా జరిగే ఇది కానీ అన్నీ అదొకటి చేస్తున్నాను. అలాగే గేమ్ చేంజరు శంకర్ గారి మన రామ్ చరణ్ సినిమాలో కూడా మంచి చాలా మంచి క్యారెక్టర్ చేస్తున్నాను. ఈ రెండు మెయిన్ మనం మొన్న కోట బొమ్మలే రిలీజ్ అయింది. అది కాకుండా ఇప్పుడు నెక్స్ట్ ఇది ఇదొకటి చేయబోతున్నాను మన ప్రసాద్ గారిది, భాస్కర్ అదే మన బొమ్మరిల్ భాస్కర్ది ఒకటి, అదొకటి చేయబోతున్నాను. అది ఒక అంటే ఈక్వల్ ఆల్మోస్ట్ అట్లా ఉంటుంది క్యారెక్టరైజేషన్. అలాగే అది కాకుండా నేను ఇంకొక రెండు సినిమాలు హీరోగా, అంటే హీరోగా అంటే డ్యాన్సులు గీన్సులు లేకుండా మన కోటబొమ్మడి కోటబొమ్మడి లాగా రెండు చేయబోతున్నా. ఈ నెక్స్ట్ ఇయర్ ఆల్మోస్ట్ హాఫ్ వరకు ఈ సినిమాలు ఉంటాయి మొత్తం. ఇప్పుడు ఎన్టీఆర్తో దేవర్ చేస్తున్నా కదా, ఎన్టీఆర్ అంటే మనకు నాకు గుర్తున్నంతవరకు క్రికెట్ మ్యాచ్ అప్పట్లో మన నేను కూడా ఉండేవాడిని కదా, మనం ఇక్కడ కూర్చొని ఎన్టీఆర్ కూడా వచ్చాడు బాబే బాబే అని. అవును, అప్పుడు ఎన్టీఆర్ లాగానే ఉన్నాడు, ఎన్టీఆర్ మారాడు. ఇప్పటికీ ఆ గోలా కేకలు బాబాయ్ అది ఇది కానీ సరదా సరదా కానీ ఇప్పటికీ అదే వచ్చేస్తూ చేస్తూ ఉన్నాడు. సెటిల్డ్ వచ్చింది, కొంచెం పెద్దరికం పెద్దరికం వచ్చింది. కానీ మామూలు ఫీలింగ్ ఆర్ రెస్పెక్ట్ కానీ చక్కగా ఆప్యాయతో పలకరించడం కానీ బాబాయ్ నేను ఇంట్లో నుంచి కోడి చేసి ఈ టైప్ ఉంటాయి చూడండి. ఈజ్ వెరీ మెచ్యూర్డ్ అండి వీళ్ళంతా. ఇప్పుడు ఉన్న జనరేషన్ నిజంగా రామ్ చరణ్ కానీ ఎన్టీఆర్ కానీ వీళ్ళంతా వీళ్ళద్దరితో చేశాను కాబట్టి నాకు ఇప్పుడు తెలుస్తుంది. సో వాళ్ళు వాళ్ళ వర్త్ అంతే, వాళ్ళు ఆ రేంజ్కి వెళ్ళారు, ఆ వర్త్ వాళ్ళు నిలబెట్టుకుంటూ వెళ్తున్నారు. జనరేషన్ అంతా అట్టగా ఉంది. డెఫినెట్గా వాళ్ళంతా చక్కగా అల్లు అర్జున్ కానీ హ్యూమన్ అన్ని వాల్యూస్ వాళ్ళకు ఉన్నాయి. ఫ్యామిలీని చక్కగా చూసుకోవడం, ఒక ఫ్రెండ్స్ని కానీ ఇది కానీ సినిమాలో టైమింగ్స్ కానీ ఇవి కానీ అల్లు అర్జున్తో కూడా చేశాడు కదా. అల్లు అర్జున్ అంతే, వాళ్ళ డెడికేషన్ అంత డెడికేటెడ్గా ఉంటాడంటే సూపర్. అసలు క్యారెక్టరైజేషన్ అలా పట్టుకుని తీసుకెళ్ళిపోతాడు చాలా సూపర్ అసలు. అంటే ఈ జనరేషన్ అలా ఉన్నారు. రేపు పొద్దున్న రోషన్ వీళ్ళంతా వాళ్ళు ఎంత కష్టపడకపోతే వాళ్ళు పైకి వెళ్ళలేరు. ఇంత మహేష్తో చేయలేదు కదా, మహేష్ గారితో చేయలేదు, మహేష్తో చేయలేదు, ప్రభాస్ కానీ వెళ్తారు, ప్రభాస్తో కూడా వస్తే చూద్దాం ఫ్యూచర్. ఇప్పుడే కదా స్టార్ట్ అయింది అది, అందరితో చేయాలని కోరిక చూద్దాం వచ్చినప్పుడు. వీళ్ళంతా అయిపోయారు, చిరంజీవి గారు వీళ్ళంతా, చిరంజీవి గారు, నాగార్జున, వెంకటేష్, బాలకృష్ణ గారు అందరూ అయిపోయారు. అందరితో చేశారు, నాగేశ్వర గారితో, మళ్ళీ రామారావు గారితో చేయలేకపోయినండి అది. రామారావు ఇప్పటికి అయిపోయింది, ఆయన అప్పటికి మానేసి లేరు కాబట్టి ఇండస్ట్రీలో. మీరు ఇండస్ట్రీ నేను వచ్చేప్పటికి ఆయన లాస్ట్ సినిమాలు పౌరాణికలు చేశారు. అదొక్కటే లోపల అదొక్కటే మన రామారావు గారితో చేయలేకపోయాను ఇది అయిపోయింది. కానీ దానికి బదులు రామరాజ్యంలో చేసే ఒక లక్ష్మణ్ చేసే కదా, ఆయనతో చేసినట్టు అట్లీస్ట్ బాలకృష్ణ గారితో చేశాం కదా ఆ ఫీలింగ్, అట్లీస్ట్ అట్లాగే పౌరాణికం బాలకృష్ణ గారితో చేయటం కదా, పౌరాణికం చేయడం లక్ష్మణుడిగా చేయడం. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, మనం నిన్న మొన్న కలిసాం ఈ 30 ఇయర్స్ ఆఫ్ 1/2. సో 30 సంవత్సరాల తర్వాత మనం కలుస్తున్నది ఒక రకంగా. అంటే అన్ని సంవత్సరాల తర్వాత అందరం, ఒక ప్రొడ్యూసర్, ఒక డైరెక్టరు, ఇద్దరు హీరోలు 30 సంవత్సరాల తర్వాత ఒక ఫంక్షన్ లాగా చేసుకోవడం అనేది ఆ రోజుల్లో నిజంగా వెళ్ళిపోయాం. మేమైతే కనుక బా ఇన్ని 30 సంవత్సరాలు ఇండస్ట్రీలో ఈరోజు గెంటుకుంటూ వచ్చి అన్ని కష్టాలు నష్టాలు సుఖాలు సంతోషాలు అన్నీ మనం చూసుకుంటూ ఇన్ని సంవత్సరాలు అంత కలవడం మాత్రం సూపర్గా ఉందండి. కలవడం సూపర్గా ఉంది, అందరూ అదే ఎనర్జీగా మళ్ళీ తీతే కూడా మళ్ళీ చేయొచ్చు, మంచిది అయితే సేఫ్ భలేగా ఉంది. అసలు ట్రైలర్ చూస్తే అంటే అసలు సూర్యకాంతం గారు అసలు లైఫ్లో మేము అసలు సూర్యకాంతం గారితో కానీ నగేష్ గారితో చేస్తామని కళ్ళ కూడా అనుకోలే. వాళ్ళు సెట్లో
ఎంత బ్యూటిఫుల్గా ఎంత చక్కగా ఒక రెస్పెక్ట్గా వాళ్ళు కూడా మాతో కలిసిపోయి వాళ్ళు ఆర్టిస్టులు ఎటువంటి ఆర్టిస్టులు అనేది మనకు తెలుసు ఆల్రెడీ, కానీ వాళ్ళ పంచెస్ కానీ వాళ్ళ టైమింగ్స్ కానీ అప్పట్లోనే మేమందరం అనుకునేవాళ్ళం కదా ఈ లెవెల్కి అసలు ఎవరు మేము వెళ్ళగలమా అంత. మహేష్ గారు అయితే పంచులేసి ఆయన ఓన్గా కూడా పంచులేసేసారు, సూపర్ ఎక్స్పీరియన్స్. మీరు చెప్పండి కలవడం ఎంత ఎంత బాగుంది, చాలా చాలా ఆనందంగా 30 సంవత్సరాలు ఎప్పుడు ఎవరు చేయలేదు నాకు తెలిసి, అంటే చేస్తూ ఉంటారు బట్ ఇలా కలవడం 30 సంవత్సరాలు నుంచి కలవటం కలవటం అది మనకు 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు చేస్తారు చేస్తారు. బట్ ఏంటంటే నాకు ముందు వాళ్ళు కొంతమంది ఉండొచ్చు కొంతమంది ఉండకపోవచ్చు ఉండకపోవచ్చు ముందు ఆత్మీయంగా ఉంది దానికి పబ్లిసిటీ కోసం కాదు కానీ ఊరికే ఏదో చేసి మీడియా కూడా అట్లాగే వచ్చారు, అంటే అందరు ఆ టైంలో ఉన్న వాళ్ళు అందరూ వచ్చారు కవరేజ్ చేస్తారు కోసం కాదు అంటే కలుస్తానికి వచ్చారు. నాకు బాగుంటుంది అది చాలా పరిణామం, ఎందుకంటే ఇట్లా కలుపుతూ ఉంటుంటే ఏమంటుందంటే మనకి మళ్ళీ యంగ్ మన మనసులో కూడా ఒక యంగ్ ఫీలింగ్ వచ్చేస్తూ ఉంటుంది మళ్ళీ ఆ రోజు గుర్తుపెట్టుకోవడం. ఊహని పెళ్లి చేసుకునేటప్పుడు మీ ఇంట్లో ఒప్పించేసుకున్నావా ఒప్పించకుండా చేసుకున్నావా నీ అంతటి నువ్వు చేసేసుకున్నావు ఏమనుకుంటున్నారు అది కూడా మీరు ఉన్నారు అంతే కదా ప్రతి దాన్ని సరే మీరు అడిగారు కాబట్టి చెప్తా, కానీ ఏ క్వశ్చన్ అడిగినా ఆ క్వశ్చన్ వెనకాల మీరు ఉంటారు అనేది మీకు తెలుసు, తెలుసు నాకు అది వాళ్ళు ఒప్పించుకున్నానా మా ఒప్పించుకున్నా మొత్తం తెలుసు, కానీ చెప్పాలి కాబట్టి చెప్తున్నా పబ్లిక్ కోసం. ఇంట్లో మా అమ్మ నాన్నళ్ళు ఒప్పుకున్నారు వాళ్ళ అమ్మ నాన్నలు ఒప్పుకున్నారు కాబట్టి ఇది లౌకం అరేంజ్డ్ మ్యారేజ్ గా అయిపోయింది, అది అసలు ప్రాబ్లమే లేదు. అంటే జనరల్ గా ఇంట్లో వాళ్ళు కూడా ఏంటంటే అబ్జెక్షన్ పెట్టే మా మెంటాలిటీస్ తెలుసు కాబట్టి వాళ్ళు అబ్జెక్షన్ ఎప్పుడు పెట్టలా, ఓ శ్రీకాంత్ ఆలోచించేది ఏదో కరెక్ట్గా చేస్తాడు అనే పద్ధతిలోనే వాళ్ళు ఆలోచించారు. ఇక నానాల సంగతి మీకు తెలుసు కదా, నానామ్మ సంగతి వాళ్ళు మా మీదే వదిలేస్తారు, నీ ఇష్టంరా ఏమైనా తేడా వస్తే నువ్వే పోతావు మేము జీవితాంతం ఉండలేం కదా మీతో పాటు అనే ఈ టైప్లో ఉంటుంది. అది ఎందుకంటే మనం కూడా ఆ రెస్పాన్సిబిలిటీగా ఇప్పుడు చూడండి హ్యాపీ హ్యాపీ ఫ్యామిలీ అంటే రాంగ్ స్టెప్ వేయలేదు అనేది మాకు ఆ ఫీలింగ్ ఉంటుంది. వాళ్ళకి ఉంది వాళ్ళ అమ్మ నాన్నలు మా దగ్గరే ఉంటారు మా అమ్మ నాన్నలు మా దగ్గరే ఉంటారు ఇంతకంటే కావాల్సింది మోస్ట్ హ్యాపీ వాళ్ళు. సో మా అమ్మాయిని మా కూతురును బాగా చూసుకుంటున్నాం అందుకని క్షమించాను కదా చూసుకుంటున్నా లేదా అని చూసుకుంటున్నా కాబట్టి క్షమించాను. ఎప్పుడైనా కంప్లైంట్ ఇచ్చిందా ఇవ్వలా అప్పుడప్పుడు బెదిరిస్తాను నేను చెప్తాను నేను బెదిరిస్తాను కానీ అప్పుడు చెప్పలేదు ఇంతవరకు ఏ Okay, my right. All the best. Thank you. Namaste.